సంతోషంగా ఉంది. నేను రాసిన ఒకే ఒక పాట, ఒకే ఒక లోకం అనే పాట అందరి మనసుల్ని గెలుచుకున్నందుకు, అందరినీ రంజింపజేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా దీనికి నాకు అవకాశం ఇచ్చిన సినిమా దర్శకులు, కథా రచయితలు, నిర్మాత వాళ్ళకి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. మొట్టమొదటిసారిగా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న తమ్ముడు అరుణ్, వస్తున్నా పైకి రా, చాలా పైకి రావాలి నువ్వు. ఇంకా అరుణ్ చాలా అపురూపమైన బాణి అందించాడు. అరుణ్ దానికి అమృత గాత్రం అందించారు సిద్ధి గారు. వీళ్ళిద్దరి సహకారంతో నేను ఈ పాటను విజయవంతంగా రాయగలిగాను, విజయవంతంగా మీ దగ్గరికి చేర్చగలిగాను. అందుకు మనస్ఫూర్తిగా అరుణ్కి, సిద్ధి శ్రీరామ్ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అంటే మనలో ప్రతిభ ఎంత ఉన్నా కూడా ఆ ప్రతిభకు తగిన వేదిక లేకపోతే మనం ప్రతిభను ఆవిష్కరించలేము. ఆ వేదికను కల్పించిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి ప్రణామాలు తెలియజేస్తున్నాను. 2020 కరోనా కష్టకాలంలో నా జీవితంలో వెలిగిన ఆశాజ్యోతి నీలి నీలి ఆకాశం, ఆ కరోనా ముగుస్తున్న సమయంలో 2021లో నా జీవితంలో వెలిగిన మరొక రాగ జ్యోతి, ఒకే ఒక లోకం అనే పాట. ఈ పాటకు సంబంధించిన నాకు ఆశ్చర్య కలిగించిన విషయం ఏంటంటే, ఇది ఒక సాధారణమైన ప్రేమ గీతం, ఒక ప్రియుడు ప్రేయస్ కోసం పాడుకునే ప్రేమ గీతం. కానీ మన స్టేటస్లో చూస్తే గనక ఒక తల్లి కోసం పాడుతున్నారు ఈ పాట, తండ్రి కోసం పాడుతున్నారు, కొడుకు కోసం, కూతురు కోసం, ఇలాగ ప్రతి ఒక్కరికి అన్న కోసం, తమ్ముడు కోసం, బంధాలన్నింటి కోసం. సామాన్యమైన ప్రేమ గీతం సార్వజనీన ప్రేమ గీతంగా మారింది. అందుకు చాలా ఆశ్చర్యంగా, ఆనందంగా ఉంది నాకు. ముందు ఈ పాట వృత్తాంతం, జన్మ వృత్తాంతం గురించి చెప్పాలి. ముందు అరుణ్, వర్మగారు, మణిగారు వాళ్ళందరూ వచ్చి బాణి వినిపించి ఒక పాట రాయాలంటే సరే అని ముందు రాశాను. రాసిన తర్వాత వినిపించడానికి తమ్ముడు వచ్చాడు. వినిపించగానే అన్న చరణాలు బాగుంది కానీ పల్లె ఒక లాగుందని చెప్పేసి కొంచెం అసంతృప్తిగా నాకు చెప్పారు. సరే ఎలా కావాలి చెప్పు తమ్ముడు అంటే, వసంతం, వరం, నువ్వు, ఎదురొస్తే ఇలాంటి మాటలతో కొంచెం బాగుంటుందేమో అంటే సరే ఇంకొక పల్లవి రాశాను. నువ్వే నాతో ఉన్నావంటి నిన్నే ఇలా చూస్తూ ఉంటే అన్నీ నువ్వై ఎదురొస్తుంటే ఇది చాలే, వసంతమై వస్తూ ఉంటే వరాలని తెస్తూ ఉంటే మరో జగం నువ్వవుతుంటే మనస్సులో ఎగసెను వలలే అని రాశాను అన్న. చాలా బాగుందని చెప్పేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నాకెందుకో మనస్సులో లాగుతోంది లాగుతోంది, అరుణ్కి కావాల్సింది ఇచ్చాను కానీ పాటకు కావాల్సింది ఇంకా ఇవ్వలేదని నాలో బాధ కలిగి ఒక రోజంతా ఆలోచించి ఆలోచించి మళ్ళీ అరుణ్ పిలిచి, అరుణ్ వర్మగారి ఇద్దరిని పిలిచి మీతో ఒక 5 నిమిషాలు మాట్లాడాలంటే వచ్చారు. ఇద్దరు కలిసి వచ్చి ఏంటంటే, మీకు నచ్చింది మీకు ఓకే కానీ నాకు ఓకే కాదు, అది నేను ఇంకో పల్లవి రాశాను వినండి అంటే సరే చెప్పండి అన్నారు. ఓకే ఒక లోకం నువ్వే, లోకంలోన అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే అందవే, ఏకాయకి కోపం నువ్వే, కోపంలోన దీపం నువ్వే, దీపం లేని వెలుతురు నువ్వే, ప్రాణాన్నిలా వెలిగించావే, నిన్ను నిన్నుగా ప్రేమించనా, నన్ను నన్నుగా అందించనా, అన్ని వేళలా తోడుండనా, జన్మ జన్మల జంటవ్వనా అని వినిపించగానే అరుణ్కి మనస్ఫూర్తిగా నచ్చింది. అరుణ్కే కాదు 2,10,00,000 మందికి నచ్చింది ఈరోజు. అందుకు మనస్ఫూర్తిగా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన అరుణ్కి, శ్రీనివాస్ నాయుడు గారికి, ఆర్పి వర్మ గారికి, మణికి, అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సాయి అన్న, ఎప్పుడు అన్న అన్న అంటుంటాను. మొట్టమొదటిసారి ఆది గారిని ఎక్కడ చూసాను తెలుసా? బేగంపేట ఎయిర్పోర్ట్లో. తను క్రికెటర్, శ్రీలంక వెళ్ళి వస్తున్నాడు, కిట్ పట్టుకుని వస్తుంటే మాట్లాడుతుంటే నాకు హలో అంటే ఎవరు మీ ఎట్లా సాయి కుమార్ గారి కొడుకుని అంటే ఏం చేస్తుంటే క్రికెట్ ఆడేవాడు అప్పుడు, మంచి క్రికెట్ ప్లేయర్. అప్పటి నుండి నాకు తనంటే నాకు చాలా అభిమానం. తనకు ఇంతవరకు పాట రాసే అవకాశం నాకు రాలేదు, మొట్టమొదటిసారి రాసే అవకాశం వచ్చింది. దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాను. నాకు తను విజయం సాధించాలని ఉంటుంది, కానీ తనకంటే ఎక్కువగా మా అన్న మొహంలో ఎప్పుడు ఆ చిరునవ్వు ఉండాలి,
కొడుకు విజయాన్ని చూసి ఆ విజయ గర్వం ఎప్పుడు తనకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పకుండా ఈ చిత్రం విజయం సాధిస్తుంది, తన కోసం అన్నయ్య కోసం తప్పకుండా విజయం సాధించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.